హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. ఈరోజు మనం పెరల్వైన్ ఇంటర్నేషనల్లోని మనం టీమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి దాని గురించి మీకు తెలియజేస్తాను. మనకు ఈ బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇందులో అకౌంట్ తీసుకోవాలి. ఇది ఒక డిజిటల్ అకౌంట్ కాబట్టి అకౌంట్ తీసుకున్న తర్వాత ఈ అకౌంట్ వల్ల యూజ్ ఏంటంటే మనం డాలర్స్ని మనం ఇండియా కరెన్సీలోకి మార్చుకోవచ్చు, మన ఇండియా కరెన్సీని మన డాలర్స్లోకి మార్చుకోవచ్చు. ఓకే, మనం బిట్కాయిన్ లాగా ఇందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం ముందుకు అంటే మనం మనీ ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం ఈజీ రీఛార్జ్, గ్యాస్ బిల్లు, ల్యాండ్ లైన్, డిటిహెచ్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, మూవీ టికెట్స్, ఫ్లైట్ బుకింగ్, ఇలా మనం ఇవి కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు, అంటే ఈ డాలర్ ద్వారా. ఓకే, కానీ మనం ఏమైనా చేసుకోవాలంటే కొంచెం మన టీము ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ మెంబరు అంటే మనకు ఎక్కువ జనరేట్ మనీ అవుతుంది అన్నట్టు. మనం మామూలుగా ఎలా చేసుకుంటూ వెళ్తాము, ఫస్ట్ మనం అంటే మనం జాయిన్ అవుతాం, మన కింద ఒక నలుగురిని వేసుకుంటాం. నలుగురిని వేసుకున్న తర్వాత మనం ఇంకా హై లెవెల్గా అప్గ్రేడ్ పెట్టుకుంటూ వెళ్ళచ్చు, అదొక పద్ధతి. ఇంకో పెద్దది ఏంటంటే మనకు లెవెల్ ఇదేంటంటే మామూలుగా ఎంఎల్ఎం కంపెనీస్ వచ్చేందంటే మనం జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరం జాయిన్ చేసి ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు చేసుకుంటూ పోతాడు అంటే మనకు ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఇదేంటంటే ఇక్కడ మనం కింది లెవెల్ వాళ్ళకి అక్కడ ఏంటంటే కింది లెవెల్లో కూడా మనం సర్వీస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం కింది లెవెల్ సర్వీస్ చేసుకుంటూ కూడా పక్కన మనం ఇంకా ఎంతమందిని మనమైతే ఫస్ట్ రిఫర్ చేస్తామో మనకు అంత ఇన్కమ్ జనరేట్ అయింది, అదొకటి ఉంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే నాకు తెలిసిన వారికి అలా కూడా చేసుకోవచ్చు, ఇంకో రకం కూడా చేసుకోవచ్చు అన్న విధంగా నేను తెలియజేస్తాను మీకు. దీంట్లో మనకు ఫస్ట్ ఎలా చేస్తామంటే మనం జాయిన్ అయిన తర్వాత ఇలా అన్లిమిటెడ్గా వేసుకుంటూ వెళ్తామన్నట్టు. ఇదేంటంటే ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అన్నట్టు, ఎంతమందినైనా వేసుకుంటూ వెళ్తూ ఉండేటట్టు. కింది వాళ్ళకి మనం కింద వేస్తే ఏంటంటే మనకు ఇన్కమ్ ఎలా వస్తుందంటే మనకు టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ వస్తుంది, కానీ డైరెక్ట్ ఇన్కమ్ మనకి రాదు, అంటే ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ మనకి రాదు. ఇందులో ఇదొక డిసడ్వాంటేజ్. కానీ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ఏంటంటే మనం డైరెక్ట్ వేసుకుంటే మన ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఓకే, దీంట్లో మనం ఇంకో రకంగా ఏంటంటే మనం జాయిన్ అయిన తర్వాత మన కింద మన తల్లిదండ్రుల పేరు కానీ మనమే అకౌంట్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకో అకౌంట్ వేసుకొని తర్వాత ఒక నలుగురు లేకుంటే మీ స్వామత 5th కానీ లేకుంటే 6th లెవెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1st, 2nd, 3rd, 4th. ఓకే, ఫస్ట్ వచ్చి పెరల్, తర్వాత కొరల్, ఆనెక్స్, క్వార్చ్. ఇప్పుడు మనం ఈ వ్యక్తికి మనము ఫస్ట్ ఉన్న వ్యక్తికి మనం ఈ వ్యక్తి ఎన్ని లెవెల్లో ఉన్నాడు, క్వార్చ్ లెవెల్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి మనకు ఇతనికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంత పెడతాము, $30, ఇప్పుడు $40, ఇక్కడ $100, $1000. ఓకే, $1000 పెడతాం. ఈ వ్యక్తికి మనకు ఈ వ్యక్తి క్వార్జ్ అయినాడు అనుకుంటే ఇతనికి $500 వెళ్తాయి అన్నట్టు. అలా మనకు $500 ఇతనికి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి నుండి ఇక్కడికి ఇతను $100 పెట్టి అప్గ్రేడ్ పెట్టుకుంటాడు కాబట్టి ఇత ఈ వ్యక్తికి $50 అవుతాయి అన్నట్టు. మనము ఇక్కడ ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అకౌంట్లో మనమే ఉంచుకొని ఈ అకౌంట్ మీద మనం వర్క్ చేస్తే
ఇవి అంటే ఈ కింది ఇతను ఫస్ట్ ఇతను కాలేజ్ లెవెల్ అయ్యి ఉండి ఇక్కడ నుంచి వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ కాలేజీ ఇతను కాలేజీ అయిపోయి తర్వాత ఈ లెవెల్ వ్యక్తులు ఎవరైనా కానీ ఇప్పుడు పెరలైన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను నలుగురు రిఫర్ చేశాడు, నలుగురు రిఫర్ చేసినప్పుడు ఇతనికి ఎంత వస్తుంది డైరెక్ట్ $15 వస్తాయి, ఈ వ్యక్తికి $1.25 వస్తాయి, ఇతనికి $1.25 వస్తాయి, ఇతను కూడా $1.25 వస్తాయి. అంటే ఈ ఒక్క వ్యక్తి వర్క్ చేస్తే వీళ్ళందరికీ మనకు పై లెవెల్ వరకు వస్తాయి అన్నట్టు. అలా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని నా యొక్క చిన్న ఆలోచన. అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి నీ నలుగురు రిపేర్ చేశాడు అనుకుందాం, ఈ నలుగురు ఇతనికి ఎన్నో లెవెల్ ఉంటారు, ఐదో లెవెల్ ఉంటారు. ఐదో లెవెల్ అంటే అమితిష్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అమితిష్ట్ అయిన అనుకోండి, అప్పుడు మీరు కూడా అమితిష్ట్ అయి ఉంటే ఈ లెవెల్ వ్యక్తి నుండి ఇక్కడికి మీకు త్వరగా అంటే ఎక్కువ అమౌంట్ జనరేట్ అవుద్ది అన్నట్టు. కాబట్టి మనం ఈ లెవెల్లో మనం చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.